సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉత్తమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో తెరాస నాయకులు కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి డబ్బు ఆశ చూపి తెరాసలో చేర్పించుకుంటున్నారని, తెరాస చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు నా రాజకీయ జీవితంలోనే చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని, పేకటరాయుల్లో ఇసుకదందారులు ఏ పార్టీలో ఉన్నారో రాజేశ్వరరెడ్డి తెలుసుకోవాలన్నారు. ఇక పాలకేడు మండలం బెట్టెతాండ సర్పంచ్ మోతీలాల్, జడ్పీటీసీ పాలకేడు సర్పంచ్ జితేందర్ రెడ్డి గత 3 రోజుల క్రితం తెరాసలో చేరి నేడు వారి ఆగడాలు తట్టుకోలేక సొంత పార్టీ కాంగ్రెస్లోకి చేరారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మారు పేరు నీతి, నిజాయితీ, నిబద్ధత, మా జీవితం మొత్తం రాజకీయ జీవితం మొత్తం త్యాగమవుతుంది. నేను ఇంకోరు రాజకీయం వచ్చి ఆస్తుల కోసం కాదు, మరొకటి కోసం కాదు. 5 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఇది రెంటెడ్ ఇల్లు, హైదరాబాద్ నుండి రెంటెడ్ ఇల్లు. మరి ఈ మొహాలలో మా గురించి మాట్లాడతారా? కానీ ఎవరు చేసింది చెప్పండి. ఓకే రైట్, ఉత్తమ్ కుమార్ చేసింది చెప్పండి. నేను దేనికైనా చెప్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు చేసింది చెప్పండి, తప్పలేదు. ఆరేళ్ళు వాళ్ళే కనబెట్టుంటారు. ఇదే మీరు ప్రశ్నించాలి. అంటే మీ చిన్న పేరున ఏ పార్టీ ఉన్నారు ఇప్పుడు? ఎందుకంటే మీ నిశ్శబ్దం కూడా ఈ వికార వికృత బుద్ధులకి అయిపోతుంది. ఇసుక దానా చేసి బొమ్మారెడ్డి వాళ్ళకు సర్పంచ్ చేరమని రాసుకోవాలి. సరే అది పేపర్ లో నేను తెల్లారితో చూసి జడ్పీసీ చేరడం కార్యక్రమంలో స్టార్ట్ అయింది మొదలు. చెప్తున్నాను నేను పోయింది. నేను జడ్పీసీ గారు ఇంటికెళ్ళి కార్యకర్తలు అమాయకం గురి అయ్యి అది కష్టపడి మేము గెలిపిస్తే నువ్వు ఎట్లా పోతా? నేను చాలా క్లియర్ కట్గా చెప్పినా. సరే చంద్రబాబును బట్టి చెప్తా, ఒక వ్యక్తి తీసుకుపోయేటప్పుడు చెప్పినాను, నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి, నన్ను నాకు నమ్మి కార్యకర్త ఉంటాడు, నాకు ఒక నాయకుడు నన్ను లీడర్గా చేసాడు కాబట్టి మీరు నాయంట పడతాను. పార్టీలో లీడర్గా అయినా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీ ఉన్నా నేను, వాళ్ళు నా కోసం కష్టపడ్డ కార్యకర్తలు, మా నాయకులు, వాళ్ళందరూ కూర్చోబెట్టి టైం ఇచ్చి మాట్లాడి చేస్తే ఇదంతా రద్దాం జరగకపోవు. సరే ఎవరు ఏం జరిగిందో, సరే ఇన్స్పెక్టర్ జరిగింది అది. రేపు ఎన్నికల ప్రజానం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సరే నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఎప్పుడో ఒకసారి నన్ను చంపేస్తాను అంటే నాకు డౌట్ అది ఎంత వస్తుంది అసలు ఎప్పుడు నా అనుభవం ఎందుకు చాలా ఎన్నికలు చూసినా అతనితో ఇంత పెద్ద మనిషి పవర్ఫుల్ మంత్రిగా ఉన్నా కూడా నా స్థాయి వార్డు మెంబర్ కూడా కానీ, సరే ఇప్పుడు ఫోన్లు చేసినా ఏమైనా పనులు పెట్టినా పెట్టకుండా టోటల్ అభివృద్ధి జరిగిందంటే వారు సహకారం చిన్న విషయంగా నిన్న జరగవద్దు జరిగింది అది దాని గురించి ఎక్కువగా చెప్పొద్దు అనుకుంటాను. ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నికలు జరగాలి, మనస్ఫూర్తిగా ఉండాలి, అతనిపై అతనికి సపోర్ట్ చేయాలని. ఈ బెదిరింపులు, ఈ ఒత్తిళ్ళు, ఈ లొంగి దానివల్ల లాభం జరుగుతుంది అనేది నేను అనుకోలేదు. మూర్తిలాలు మారగానే ఆ మండలంలో ఐదుగురు ఊరికి ఎక్కువస్తుంది, లేకపోతే ఈ పార్టీలు వస్తుందో నేనైతే అనుకోలేదు. ఇలాంటి ఈ ఎన్నిక చాలా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా. అలాంటి ఒత్తిడి కూడా ఇంకొక రానివ్వకుండా ప్రత్యేక పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వం కూడా దీనికి ప్రశాంతంగా జరిగేటట్టుగా ఉంటున్నగారు ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఎన్నికలు కూడా చిన్న సంఘటనలు జరగని కాన్స్టిట్యూన్సీ ఎవరో ఒకరు గెలుస్తారో ఒకరు ఓడిపోతే ఎవరు అదృష్టంతో వాళ్ళు బయటపడతారు. కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరగాలని కోరుకుంటూ సెలవు ఇచ్చారు.